సో ఫ్రెండ్స్ మన వాళ్ళు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న సార్ ఇక్కడ మేము పేపర్ వన్ పేపర్ టూ రెండు క్వాలిఫై అయ్యాము సార్ దేనికి ప్రిపేర్ కావాలనో అర్థం కావడం లేదు డిఫికల్ట్ ఉంది డిసిషన్ తీసుకోవడం అని అంటున్నారు నిజమే కదా ఇది చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టు డిసైడ్ ఎందుకంటే మనకు ఆల్రెడీ పేపర్ వన్లో క్వాలిఫై అయి ఉన్నారు అంటే మనకు ఆల్మోస్ట్ రిజల్టే థర్టీ త్రీ పర్సెంట్ వచ్చేది ముప్పై మూడు శాతమే పేపర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య ఈసారి ముప్పై మూడు శాతం అంటే వందలో ముప్పై మూడు శాతం ఉన్నారు సో అదే రకంగా తీసుకున్నట్టయితే జనరల్గా తీసుకుంటే ఎజిటి పోస్ట్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి మనకు జనరల్గా అందరికి తెలిసిందే మన జిల్లాలో పట్టు వంద ఉన్నాయా రెండు వందలు ఉన్నాయా అనేది మనం తీసుకుంటే మన జిల్లాల క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య ఎంత మనకు ఆల్రెడీ చూపెడుతున్నాం యావరేజ్గా తీసుకున్నట్టయితే దాదాపు ప్రతి జిల్లాలో పట్టు రెండు వేలు మూడు వేలు అట్లా క్వాలిఫై అయిన మిత్రుల సంఖ్య తెలుస్తుంది మరి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కనుక తీసుకున్నట్టయితే అందులో కూడా జనరల్గా ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు యాభై శాతం ఏబో క్వాలిఫై అయినట్టు మనకు వస్తున్నాయి సో ఇక్కడ మనకు తప్పనిసరిగా డైలమా ఉంటుంది అంటే ఎచ్జిటి పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏమో ఎక్కువగా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఏమో తక్కువగా ఉంటాయి మనం ఎట్లుంటాయి మనని ఎట్లా ఊరిస్తుంది అంటే అయ్యో అది ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అనేది తప్పనిసరిగా మనకు ఉంటుంది అది రాస్తే మనకు మంచిదా ప్రిపేర్ అయితే కొట్టుకోవచ్చేమో అనే ఆశ ఉంటుంది కానీ ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులనుకు మనకు ఎన్ని పోస్టులు అనేది మనకు నోటిఫికేషన్లుగానే తెలుస్తుంది బట్ అయినా ఒక అడ్వాంటేజ్ మనకు స్కూల్ అసిస్టెంట్ మన సబ్జెక్టు మీద కనుక ఎట్లుంటుంది అంటే కాంటెంట్కు పెడగాదికి చాలా వెయిట్ అయ్యి ఉంది మనకు మీ అందరికి తెలిసింది అదేవిధంగా ఇది ప్రిపేర్ అయితే గురుకులకు కూడా మనకు సహాయపడుతుంది స్కూల్ అసిస్టెంట్ సో ఈ రెండింటికి మనకేంటి అంటే మనకు మనమే అంటే ఉదాహరణగా స్కూల్ అస్టూడెంట్లకు స్కూల్ అస్టెంటే కాంపిటీషన్స్ కానీ హెచ్జీటీకి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఎవరైతే మామూలుగా డిఎడ్ ప్రిపేర్ అవుతున్నారో డిఎడ్ కంప్లీట్ చేశారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎవరైతే పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫై అయిన మిత్రులు ఉన్నారో ఇద్దరికి పోటీ ఉంటారు మరి పేపర్ వన్ కనుక దయచేసి మరి ఎట్లా డిసైడ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా సిలబస్ చూడాల్సిందే మీరు అంటే పేపర్ వన్ క్వాలిఫై అయ్యారు అంటే మీకు మీకులో క్యాలిబర్ ఉంది అనేది అర్థమవుతుంది బట్ ఒక్కసారి టోటల్గా హెచ్జిటి సిలబస్ తీసుకోవాలి మ్యాథమెటిక్స్ ఉంది కోపం అవుతారా లేదా సైన్స్ ఉంది సోషల్ ఉంది ఇప్పుడు సబ్జెక్ట్స్ పెరిగినాయి మీకు తెలుసు సైన్స్ సోషల్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ ఐదు సబ్జెక్టులు ఉన్నాయి మరి ఐదు సబ్జెక్టులకు మనం కోపప్ కాగలుగుతామా అనేది ఒక ఏరియా లేదు సార్ మేము తప్పనిసరిగా కోపపు అవుతాం ఖచ్చితంగా చదువుకోగలుగుతాము అనేది ఉండొచ్చు కొందరు 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 ఆలోచన ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది సరే మా సబ్జెక్ట్ కూడా మేము చదువుకుంటాం మా సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఎందుకంటే మాకు కూడా మా సబ్జెక్ట్లో చాలా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది మాకు టైం ఉంది మేము ప్రిపేర్ కాగలుగుతాం అని కొందరు ఉంటారు అవగాహన అంటే ఎట్లా ఉంటుంది అంటే రియల్లీ ఇట్ ఈస్ అండ్ వెరీ డిఫికల్ట్ మీరు ఇది చెయ్యండి ఇది చేయొద్దు అని చెప్పే టైం కాదు మనం మీరు ఓన్ అలా అనాలసిస్ చేసుకోవాలి స్ట్రెంగ్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మనం తప్పనిసరిగా మన బలమేంది బలహీనత ఏంది అనాలిసిస్ అనాలసిస్ చేసుకోవాలి తప్పనిసరిగా ఒకసారి అనుకుంటాం మనం సార్ నేను స్కూల్ అస్టిడెంటు అప్లై నేను రాస్తాను గట్టే కష్టపడతాను కానీ ఎగ్జిట్ కూడా ట్రై చేస్తా సార్ ఎగ్జిట్ కూడా మనకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి నాకు ఒకవేళ ఇది రాకపోయినా అది ట్రై చేస్తే వస్తుందేమో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సహజంగానే తక్కువగానే ఉంటాయి కదా అనే ఆలోచనలు కూడా ఉంటారు తప్పనిసరిగా సో బ్యాకప్గా మీరు ట్రై చేయడంలో తప్పైతే లేదు కానీ ఒకటి మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి హానిస్టేజ్ చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి ఇంకొకటి బ్యాకప్గా పెట్టుకోండి మీరు దానికి డైలీ వన్ అవర్ ఇస్తారా మరి మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు ప్లానింగ్లో అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా స్కూల్ వస్తుంది మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే గురుకుల వస్తున్నాయి చాలా వేకెన్సీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మీ సబ్జెక్టులో చూసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందనేది తప్పనిసరిగా మనకి ఇక్కడ కొంచెం డైలమా ఉండే సమయమే కొంచెం డైలమా తప్పనిసరిగా ఉంటుంది సో ఒకవేళ గురుకుల ముందే వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణగా చెప్తున్నా గురుకుల వచ్చింది సో గురుకుల వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే మనం తనలాడతాం మనం అయ్యో నేను గురుకుల రాస్తా నాకు వచ్చినేమో సహజంగానే ఉంటుంది కదా సో దయచేసి తప్పనిసరిగా ఏదో ఒకదాని మీద మీరు సిలబస్ తీసుకోండి అనాలిసిస్ చేసుకోండి మీ స్ట్రెంగ్స్ ఏంది వీక్నెస్ ఏంది మనకు తెలిసిపోతుంది ఉదాహరణగా ఖచ్చితంగా తెలుస్తుంది మనకు సో దాన్ని ఆధారంగా చేసుకొని మేము బలంగా మేము రెండింటికి ప్రిపేర్ అవుతాం సార్ మాకు ఏం లేదు అవుట్ రైట్గా ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు బట్ అయినప్పటికీ వారు కూడా ఇచ్చే సలహా ఏంటంటే ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకొకటి ఏమో బ్యాకప్గా పెట్టుకోండి అది తప్పనిసరిగా మనకు హెల్ప్ అవుతుంది బట్ మంచిగా మాత్రం ఏకాగ్రతగా మీరు డిసిషన్ తీసుకునే ముందు తప్పనిసరిగా సిలబస్ ఒకసారి చూడాలి ఏమేమి ఉంది ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఏం చదవాలనేది ఒకసారి దయచేసి ఖచ్చితంగా చూడండి అంటే ఎవరిని కూడా మనం ఏమంటారు డిస్కరేజ్ చేయడం అనేది కాదు ఇది డైలమా సమస్య ఖచ్చితంగా మనకు ఒకటి బ్యాకప్గా అప్లై చేసుకోండి టైంని బట్టి చూసుకోండి ఒకవేళ గురుకుల వస్తే మాత్రం తప్పనిసరిగా మీరు గురుకుల మీ సబ్జెక్ట్ ఓన్ కాబట్టి తెలుస్తుంది మనకు కాన్షియస్ చెప్తూనే ఉంటుంది గురుకుల ఆర్టీఆర్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ మిత్రులకు మాత్రం ఒక రకంగా గురుకుల టీఆర్టీ అనేది ఒక వరమనే చెప్పచ్చు సార్ మరి అది రాకపోతే ఎట్లా అప్పుడే కదా మనకు డైలమ్ అనేది సో టీఆర్టీ అనేది ఆ తర్వాత మీరు చూసుకొని సిలబస్ కూడా చూసుకోండి మరి కోపం పైతా అంటే మరి దాన్ని కూడా అప్లై చేసుకుంటే చేసుకుంటే బాగుండదు అనేది ఏం లేదు కానీ ఒకటి మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో లోపల కూడా మనకు సమస్యకి మీరు ప్రిపేర్ అవుతున్నా కొద్దే మీకు అవుతూనే ఉంటుంది బట్ డిసిషన్ తీసుకునే ముందు తప్పనిసరిగా సిలబస్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి రెండు సిలబస్లు చూసుకోండి దే దాని స్ట్రెంగ్స్ ఏంది వీక్నెస్ ఏంది అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకొని దయచేసి డిసిషన్ తీసుకోండి ఒకటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకొకటి బ్యాకప్గా అట్లా పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్